అన్నా నేను గుర్తున్నానా? ఐదేళ్ల క్రితం నీ షోరూంలో దొంగతనానికి వస్తే నా కాళ్ళు ఎరగొట్టావు పాండునన్నా. నా డైమండ్స్ కావచ్చు వచ్చాయ, ఇంకో నాలుగు కేసుల్లో ఎరికించి లోపలేమని మన ఎస్ఐ చెప్పండి. అవునన్నా నువ్వు ఎక్కడున్నావు? మరి అక్కడ నీ డైమండ్స్ని ఎవరు కాపాడతారో? ఓ పని చేద్దాం, ఆ డైమండ్స్ ఎక్కడున్నా చెప్తే బయటికి వెళ్ళక నేనన్నా బాగుపడతా. నిన్నెలాగూ ఉరి తీసేస్తున్నారు కదా. ఎలా ఉన్నావు? ప్రెసిడెంట్ దగ్గర నీ ఊరికి సంబంధించిన క్షమాపేక్ష పిటిషన్ ఫైల్ మూవ్ అయింది. నీకిష్టమైన స్వీట్స్ అన్నా. తీసుకో. నిన్న ఆడిటర్ గారు కలిశారు, షేర్స్ అన్నీ దుబాయ్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పావంట. నీ లాకర్ గురించి ఏమన్నా ఆలోచించావా? చార్లీ, మాట్లాడవా? దుబాయ్ రవి గారికి ఫోన్ చేయి, త్వరలో దుబాయ్కి వెళ్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడ నన్నెవడ చంపుతాడు సారా, ఏం చెయ్యాలో నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. చెప్పు చార్లీ. ఇక్కడ నుండి నేను బయటపడాలంటే నువ్వు ఒక్కడికి బెయిల్ అరేంజ్ చేయాలి. డిఐజీ గారు ఉన్నారా? ఉన్నారు సార్. సార్ రావయ్యా, నిన్ను నీ జైల్ని చూసి చాలా రోజులైంది. ఏంటి, మీ సూపరింటెండెంట్ గారు డ్యూటీలో జాయిన్ కరా? సెలవు పెట్టి నెల రోజులైంది. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. చూడు ధర్మా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు? మాకు లేవా? మేము రావట్లేదా, పనులు చేసుకోవట్లేదా? ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నారు సార్? ఈ సమాధానాలకి ఏం తక్కువ లేదు. ఏం సార్ ఇది? నిన్న ప్రెసిడెంట్ గారు చార్లీ క్షమాభిక్ష పిటిషన్ని రిజెక్ట్ చేశారు. నేను స్టేట్ హోమ్ మినిస్ట్రీతో కూడా మాట్లాడాను, చార్లీని వచ్చే సోమవారమే ఉరి తీయాలి, మనకు టైం ఎక్కువగా లేదు, వెళ్ళి అరేంజ్మెంట్స్ చూడండి. తప్పు కాదు తప్పు కాదు, సంహారం తప్పు కాదు, శంఖం పూరించు నేడు, వేదఘోష ఋషుల భాష ఒక్కటైన వైనం, శిక్షాస్మృతి గీత నీతి వివరించిన సారం, అధర్మ ప్రతిబింబం నశించడమే ధర్మం, అన్యాయం మురికంబం ఎక్కడమే న్యాయం. తప్పు కాదు తప్పు కాదు, సంహారం తప్పు కాదు, సంహారం తప్పు కాదు, శంఖం పూరించు నేడు. ప్రెసిడెంట్ దగ్గర నీ క్షమాభిక్ష పిటిషన్ రిజెక్ట్ అయింది, ఆర్డర్స్ వచ్చాయి, సోమవారం ఊరి నేరము పాపం ఒకటేరా, ఒకసారి చేస్తే చచ్చేంతవరకు నీ వెనకే వస్తాయి. ఇది నీ డెత్ వారెంట్, ఒకసారి చదివి సంతకం పెట్టు. నేను చావునని చెప్పాను కదా నీకు, అర్థం కాదా? నువ్వు సంతకం పెట్టినా పెట్టకపోయినా జరగబోయేదాగదు. చంపడం ఈజీ అనుకున్నావు, చావడం కష్టం అనిపిస్తుందా? నువ్వు ఒక్క క్షణం ఆలోచించుంటే నీ కుటుంబం బతికేది. అది నా కుటుంబం కాదు చార్లీ. పోతుందని తెలిసినప్పుడు ప్రాణం మీద ఆశ పెరుగుతుంది, అది కామన్.
నువ్వు చేసింది చంపే అంత తప్పైనప్పుడు నీ చావు కూడా తప్పు కాదు. దిక్కులేని చావు చచ్చిన దీన దృశ్యం ఇది. ఒక్క నియంతకు ఇంతకంటే మంచి చావు ఎలా వస్తుంది చెప్పండి అని అమెరికా ప్రపంచానికి తెలియజెప్పిన దృశ్యం ఇది. హలో, తలారి వీరన్నా మాట్లాడేది? అవునండి. సెంట్రల్ జైల్ నుంచి వాటి మాధవన్ మాట్లాడుతున్నాను. రెండు రోజుల్లో మన జైల్లో ఒక ఉరి తీయాలి. వచ్చి రెడీ చేసుకో. సరే అన్న, వస్తానన్నా. ఒరే నాన్న, ఒరే నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదురా. నా మాట విని వాళ్ళకి రానని చెప్పేరా? మీ నాన్న ఎంత చెప్పినా చచ్చేదాకా ఈ తాడిని వదలలేదు. తను ఉరి తీసిన వాళ్ళ ఉసురు ఊరికే పోదురా. అమ్మా, ఉరేసి ప్రాణం తీస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు, అదే ఉరేసి ధర్మానికి ప్రాణం పోస్తున్నావని మేము అనుకుంటున్నాం. అయినా నాన్న చేసిన పని నేను చేయాలని ఎప్పుడో నిర్ణయించుకున్నానమ్మా. పాతయి కదన్నా, బాగా ఆయిలింగ్ చేశాను. చాలా సంవత్సరాల క్రితం మీ నాన్న ఆ సీరియల్ కిల్లర్ నమ్మికుష్ తప్పున ఎక్కడే ఉరి తీసాడు. ఆ తర్వాత తీసేది నువ్వే. మొత్తాన్ని మీ నాన్న వారసత్వం తీసేసుకున్నావు. తీసుకున్నాలే గాని అమ్మకేమో నేను ఈ పని చేయడం అస్సలు ఇష్టం లేదన్నా. నేనే ఎప్పుడెప్పుడు పిలుపు వస్తుందా అనుకుంటూ ఎదురు చూశాను. అయినా ఉరేయడం అంటే అంత ఈజీ పని కాదన్నోయ్. దీనికి చాలా కథ ఉంటుంది. ఏసేముడి దగ్గర నుంచి మనిషి ఎత్తు బరువు అంటూ ఇలా చాలా లెక్కలేసుకోవాలి. నొప్పి లేకుండా కూడా ఉరితీచ్చి తెలుసన్నా, కనీసం పోయేవాడిని ప్రశాంతంగా సాగనంపచ్చు. మొదటిసారి ఉరి తీస్తున్నావు కదా, టెన్షన్ ఏమైనా ఉందా? టెన్షన్ దేనికన్నా, మనం చేసే పనే కదా. ఏంటి వీరా, బాగున్నావా? బాగున్నాను సార్. ఇతను వీరా, సూర్య వాళ్ళ అబ్బాయి. ఈయన మెజిస్ట్రేట్ సత్యారావు గారు. రేపు ఊరికినే ఉంటారు. ఏ వీరా, అంతా ఓకేనా? అంతా రెడీ సార్, మొత్తం చెక్ చేశాను. సాయంకాలం కల్లా అయిపోతుంది. హార్ట్ బీట్ నార్మల్, బీపీ కూడా స్టడీగానే ఉంది. మనిషి ఫిజికల్గా ఫిట్గానే ఉన్నాడు. ఇంతకీ చివరి కోరిక ఏమైనా చెప్పాడా? లేదు సార్, ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. సార్ ఫైల్ సార్. వచ్చేసావా? క్లాస్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు. నీకు ఈరోజు ఆఫ్ కదా, నేను కూడా నీతోనే ఉందామని వచ్చేసాం. అసలు నేను ఈ ఊరు వచ్చా చెత్త హాస్టల్లో ఉంటుందే, నీకు దగ్గరగా ఉందామని బాబు. ఇప్పుడు ఆ కోర్సులు చేసి కోట్లు సంపాదించాలా ఏంటి? అయినా నాకు కాబోయే వాడు పెద్ద జైలర్ అయినప్పుడు నాకు అంత అవసరం ఉంది చెప్పు. నువ్వు ఇలా వారానికి రోజు సెలవు పెట్టు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు నిన్ను నెలలో తీసేస్తారు. తీసేస్తే తీసేయని. అసలు నేనే ఎలాగో ఆ కోర్స్ మానేద్దాం అనుకుంటున్నాను. నీకు ఒక విషయం తెలుసా, నాది చాలా లక్కీ హ్యాండ్. ఎంచక్క నువ్వు నీ కవితల్ని నరేట్ చేస్తుంటే నేను వాటిని టైప్ చేసి పెడతాను. అప్పుడు చూడు, నువ్వు పెద్ద కవి అయిపోతావు. అవును, అప్పుడు కూడా నన్ను ఇలానే చూసుకుంటావా లేక మారిపోతావు? చెప్పు, మాట్లాడవే చెప్పు. ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పొచ్చుగా. చెప్పేమంటావా? నేను రెడీ. సార్ ఆఫీస్ నుంచి కాల్. మళ్ళీ వస్తానండి. నాన్న నన్ను తనతో పాటు ఊరు తీసుకెళ్ళిపోయి ఉంటే, పెళ్లి చేసేసుంటే. అమ్మో, తీసుకెళ్ళుంటే నేను వెతుక్కుంటూ వచ్చేవాడిని. అసలు ఏం చూసుకో నీకంత ధైర్యం? దానికి ధైర్యం ఎందుకు? అసలు ధైర్యం అంటే ఏంటో తెలుసా? కళ్ళ ముందు ఒక మనిషి ప్రాణాలు తీస్తుంటే డైరెక్ట్గా చూడాల్సి వస్తుంది చూడు, దాన్ని ధైర్యం అంటారు. సార్ టైం ఏంటి, తీసుకురమ్మన్నావా? ఓకే మాధవా. ఎస్ సార్. చార్లీ, టైం అయింది, రెడీ అయితే వెళ్దాం.
చార్లీ అక్కడ పడిపోయాడు. వాట్? మత్తులో ఉన్నాడు, ఏదో డ్రగ్ తీసుకున్నట్టున్నాడు. రేపు మార్నింగ్ దాకా స్పృహలోకి రాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఊరి పోస్ట్పోన్ చేద్దాం సార్. వీడి సంగతి నేను చూస్తాను. అసలు మీరంతా ఏం చేస్తున్నారయ్యా? ఊరికంబ యొక్క పోయి ఆ మనిషికి ఆ డ్రగ్ ఎలా దొరికింది? ఇదేనా మీరు చేసే డ్యూటీ? ఇది చాలా పెద్ద పొరపాటు. ఈ విషయం మీడియా వాళ్ళకి తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్తగా డీల్ చేయి. ఓకే సార్. చార్లీ ములాఖాత్ రోజున స్వీట్ బాక్స్ తెచ్చింది ఈ అమ్మాయి సార్. పేరు సైరా. చార్లీ గర్ల్ ఫ్రెండ్ సార్. ఇప్పుడు బెంగళూరులో ఉంటుంది. తనను వెంటనే బెంగళూరు నుంచి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయండి. ఓకే సార్. చార్లీకి స్పృహ వచ్చిందా? వచ్చింది సార్. రేపు తన బ్లాక్కి షిఫ్ట్ చేయండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. సరే సార్.